కోసము కాబట్టి నా దగ్గర ఇటువంటి అభిప్రాయాలు నాకున్నాయి కాబట్టి నేను ఎవరు అన్నప్పుడు నేను దేహమని నేను ప్రాణమని నేను మనసు అని నేను బుద్ధి అని నేను ఇంద్రియాలని ఇటువంటి అభిప్రాయాలు అంతా నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో నా దృక్పథాన్ని నా విషన్ మార్పు చేసుకుంటా వస్తూ ఉంది మార్పు చేసుకుంటా వస్తూ ఉంది ఎందుకని వీటిల్లో ఉన్నంత వరకు ఇవన్నీ నేను కానివి నావి అని అనుకుంటూ ఉన్నాను గనక నావి కాని ఎందు నాదైనటువంటి భావనను కలిగి ఉన్నాను కనుక ఆ ధ్యాస ఆ ధ్యాస నా మాతస్మింత అది కాని దాని ఎందు అనేటువంటి భావన కలిగి ఉన్నాను కనుక దీని నుంచి నేను విడిపడలేను ఈ పరిమితాల నుంచి నేను విడిపడలేను ఈ దుఃఖం నుంచి నేను విడిపడలేను ఈ శోకం నుంచి నేను విడిపడలేను గనక దీని నుండి నా దృష్టిని మరలుస్తూ ఉంది మరోవైపు వైపు తిప్పుతూ ఉంది నేను పరిమితుడిని కాదని ఎట్లాగో తెలుసా దేనినైతే నువ్వు పొందాలి అని అనుకుంటూ ఉన్నావో అండర్స్టాండ్ దిస్ ఉపనిషత్తు ఇక్కడి నుంచి సూటిగా నన్ను తీసుకుపోతుంది అబ్బాయి నువ్వు ఏదో పొందాలనుకుంటున్నావు ఏంటది ఆత్మవా అరే ఓకే ఆత్మవా అరే ద్రష్టవ్యహ నువ్వు ఆత్మను దర్శించాలనుకుంటున్నావు ఏ ఆత్మనైతే నువ్వు దర్శించాలనుకుంటూ ఉన్నావో దానికన్నా దూరంగా నువ్వు లేవు దానికన్నా వేరుగా నువ్వు లేవు దానికన్నా భిన్నంగా నువ్వు లేవు అని ఒక్కసారి నా మీద ఒక పెద్ద జ్ఞాన కాంతి పుంజాన్ని తోసిస్తుంది నా మీద కాబట్టి నాకన్నా వేరుగా ఏదో ఉంది అన్నప్పుడు నేను పొందాలనేటువంటి భావనతో దర్శించాలని అనుకుంటున్నాను నాకన్నా వేరుగా ఉందని నో నో ఏదైతే నువ్వు దర్శించాలనుకుంటున్నావో దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు ఏమని తెలుసుకుంటావు దానికన్నా నువ్వు వేరుగా లేవు ఆహా నువ్వు పొందాలనుకునే మోక్ష ఎస్ అదే నువ్వు నేను పొందాలి అదే నువ్వు ఆశ్చర్యంగా ఉంది నాకు ఎందుకో తెలుసా అది నేను అని శాస్త్రం చెప్తున్నా నేను మరొకటి అనుకుంటూ వచ్చాను కనుక ఇంతవరకు అందుకని నాకు ఆశ్చర్యంగా ఉన్నది ఆశ్చర్యవత్పక్షత ఆశ్చర్యవత్పక్షత దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను నేను ఎందుకని ఇంతవరకు నాకు ఒక అభిప్రాయం ఉండింది నేను ఈ దేహమే ఈ దేహానికి పరిమితమైనటువంటి వాడిని నేను కాబట్టి నా కళ్ళు ఎంతవరకు చూస్తా ఎంతవరకు నేను చూడగలను నా మనసు ఎంతవరకు ఆలోచిస్తుంది అంతవరకు నేను ఆలోచించగలను నేను ఒక కాలంలో పుట్టాను కనుక ఒక కాలంలో నశించిపోతాను ఇటువంటి అభిప్రాయాలు అంతా నాకున్నాయి కాబట్టి ఈ దేహం నేను ఈ దేహాత్మభావంతో ఉన్నాను కనుక నాకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళతో నాకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఇదంతా నా సంసారం ఇదంతా నేను ఊహించుకొనున్న దీనికన్నా అన్యంగా ఏదో ఉందనుకుంటున్నా కానీ అదే నీవు దానికి నీవు దూరంగా లేవు అని అంటూ ఒక్కసారి నా దృక్పథాన్ని మార్పు మార్పు చేసుకుంటూ వస్తుంది ఇది అది నువ్వే దానికి దూరంగా నువ్వు లేవు ఇ ఒక్క వాక్యం ఒక్క వాక్యం ఏదో కాదు తత్వం తత్ త్వం ఆసి అది నీవు అయ్యే ఉన్నావు అది నీకు తెలియకపోవచ్చు చదివి వేరే విషయం అందువల్ల ద్రష్టవ్యహ తెలుసుకోవాలి లేనిదాన్నైతే పొందుతావు ఉన్నదే గనక నీవు అది అయ్యే ఉన్నావు గనక అలా అయ్యున్నావు అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలి కనుక ద్రష్టవ్యహ తెలుసుకో చూసారా ఇక్కడ అన్నప్పుడు ఇది కర్మకు సంబంధించి లేదు ద్రష్టం చూడడం అంటే దృష్టి చూడడం చూడడం అనేటువంటిది కర్మ కానీ ఇక్కడ జ్ఞాతవ్యం ఇది ద్రష్టవ్యం అంటే జ్ఞాతవ్యం తెలుసుకోదగింది తవ్య ప్రత్యయం చెప్తాను కాబట్టి అది నీవే తత్వమసి చూసారా ఎక్కడికి పట్టుకొచ్చేసిందో ఎప్పుడైతే అది నీవే అన్నదో ఇంత అనంతమైన సత్యాన్ని మింగే స్థితిలో నేను లేను అత కర్తవ్య తవ్య కర్తవ్య ద్రష్టవ్య కర్తవ్య జ్ఞాతవ్యవ్య తవ్య ప్రత్యయం ఇది ఎందుకు విచారం చేయాల్సి వస్తుంది అని అన్నప్పుడు ఎక్కడైనా విచారం ఎక్కడొస్తుందంటే సూటిగా విషయం అర్థమవుతుంటే విచారం అవసరం లేదు రెండు కలగా అయిపోయినప్పుడు ఏది ఏదో అర్థం కానప్పుడు విచారం చేయాలి అది ఎక్కడ విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఆత్మ అనాత్మ అన్ని ఏకమైపోయినవి శాస్త్రం ఒకటి చెప్తూ ఉంది నా అనుభవం మరొక విధంగా ఉంది నేను ఏది అది శాస్త్రంతో విభేదిస్తూ ఉంది కనుక శాస్త్రం నన్ను తత్వమస్య అంటూ ఉంది నేను అట్లా లేను నేను దేహోహం అంటున్నా కాబట్టి నేను దేహం అనేటువంటి భావనతో ఉన్నా అహం సంసారి అనేటువంటి భావనతో ఉన్నా అహం కర్త అహం భోక్త అహం మంత అహం ధరష్ట ఇటువంటి అభిప్రాయంతో నేనున్నా నేను నువ్వు కేవలం చైతన్యము అని శాస్త్రం చెప్తూ ఉంది చైతన్యం అని నేను అనుకున్నప్పుడు అనంతమైపోతూ ఉన్నాను కానీ నేను అనుకునేటువంటి భావనలో అల్పం కలిగినటువంటి వాడిని స్వల్పమైనటువంటి వాడిని పరిమితమైనటువంటి వాడినిగా నేను భావనలో ఉన్నా కాబట్టి అది ఇది రెండిటికి నా అనుభవంలో ఈరోజు ఏదైతే ఉందో శాస్త్రం ప్రామాణికంగా ప్రమాణంగా ఏదైతే నాకు అందిస్తూ ఉన్నదో ప్రమాణంతో నేను విభేదిస్తూ ఉంది నా అనుభవం కాబట్టి ఇక్కడ అత విచారర్తవ్య కాబట్టి విచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని విచారం చేయాలి పదాలే తత్ త్వం అసి పదాలవి తత్వం అసి అయిపోయింది ఒకే వాక్యం మహావాక్యం దాన్ని విచారణ చేయాలి ఇప్పుడు అత విచారర్తవ్య ఆ అనంతమైనటువంటి పరమాత్మ నీవే అని శాస్త్రం చెప్పినప్పుడు ఇంకా విచారం తప్ప నాకు మరో మార్గం లేదు ఇది జిజ్ఞాస జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఇక్కడ అతహ విచార కర్తవ్య నేను విచారం చేస్తూ ఉన్నా దేన్ని పదాల్ని పదాలని విచారం చేస్తున్నావు గనక జాగ్రత్తగా విచారం చేయాలి చాలా జాగ్రత్తగా విచారం చేయాలి ఎందుకని పద నిర్ణయం అంత తేలికైనటువంటిది కాదు మనకు మళ్ళీ అక్కడ అదే వస్తుంది మనకి తెలిసిన వాటిని మనం నిర్ణయాలు చేయగలం కానీ తెలియని విషయాన్ని నిర్ణయం చేయలేం శాస్త్రం ఏదైతే బోధిస్తూ ఉందో దానిని అర్థం చేసుకోవడానికి నా అంతట నేనుగా ఉపయోగం లేదు నాకు నాకు అప్రత్యక్షం చిరంతనా ప్రత్యక్షం అస్మాకం అప్రత్యక్షం అవి చిరంతనా ప్రత్యక్షం నీకు నాకు ఏదైతే అర్థం కాకుండా అప్రత్యక్షంగా ఉందో అది మహాత్ములకి ప్రత్యక్షం అపరోక్షంగా ఉంది ఎందుకో తెలుసా వాళ్ళకి ఆ బోధన విధి ఎట్లా పదాన్ని అర్థం చేసుకోవాలి అనేది తెలుసు కాబట్టి సహజంగా సామాన్యంగా భాషను అర్థం చేసుకుంటూ భాషను చేతపట్టుకొని భాషగా మనకుండేటువంటి మనకున్న వ్యాకరణంతో అర్థం చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో ఇది శాస్త్ర విషయంలో సరిపోకపోవచ్చు ఎందుకని ప్రమాణంగా అందుతూ ఉంది కనుక శాస్త్రం ప్లీజ్ అప్పుడు ఉదాహరణకి తీపి అన్నాడు అనుకోండి చూడండి అది పదం నిర్వచించేటప్పుడు గందరగోళం అయిపోద్ది అట్లాగే అందం అన్నాడు అనుకోండి గందరగోళం అయిపోద్ది ఎందుకో తెలుసా వ్యక్తిగతమైనటువంటి అనుభవాల మీద ఆధారపడిన రుచి ఏది రుచి నీకు ఏది రుచి నాకు అది అరుచి అందువల్ల అందరు కలిసి వెస్ట్ పడవాళ్ళు అయితే ఉప్పుని రుచి అంటారు ఇంక ఈ అంతే ఎందుకని ఉప్పు ఎట్లా రుచి అవుతుంది చెప్పండి రుచి కలిగిన దాన్ని ఎవడైనా ఎంతకాలమైనా తింటాడు నువ్వు ఒక పిడికడ ఉప్పు తిను అర్థం కాదు రుచి కనుక రుచి అనేది ఒక పదం క్లియర్ దీన్ని నిర్వచించమన్నాం అనుకోండి వ్యక్తిగతమైన అభిప్రాయాలు వచ్చి పడతాయి ఏది రుచి అన్నాం అనుకోండి ఒక ఆయనకి రసగుల్లా రుచి ఇంకొక మైసూరుపాకు రుచి ఇంకొక ఆయనకి దూద్ పేడ రుచి ఇంకొక ఆయన పేడ రుచి ఎవరికి ఏమి రుచో ఎవడీ తెలుసు ఒకరి దూదు ఒకరి పేడ ఒకరి దూదు పేడ ఎవరేం చెప్పగలరు కనుక ఎవరెవరికి ఏది రుచి అనేది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాల మీద ఆధారపడింది అందువల్ల అందం అన్నాం అనుకోండి ఏది అందం నిర్ణయం చేయలేము మనం మంచి అమ్మాయిని చూస్తే వాడు వద్దంటాడు అంటాడు ఉంటుంది వాడు వద్దంటాడు వాడు పోయి ఎక్కడో చెంచాల రాణిని కట్టుకొస్తాయి మనం అంటాం ఏమాయ మనం చూపించిన అమ్మాయి ఎట్లున్నది వీడేంది ఇట్లా అయ్యిందండి అప్పుడు అందుకని పెద్దవాళ్ళు అనేవాళ్ళు అరే అంత అందమైన అమ్మాయిని కాదని అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా వాడి కళ్ళతో చూడవయ్యా ఇది ఇదొక వ్యాఖ్యానం వాడి కళ్ళతో నేను ఎట్లా చూస్తాను నా కళ్ళే నాకు అర్థం కాస్త వాడి కళ్ళతో చూసేది అట్లా ఇప్పుడు అర్థమైంది మీకు కనుక ఇది అందం అని ఇతబంగా చెప్పలేము ఎందువల్ల మన మనసులో ఉండేటువంటి భావాల మీద ఆధారపడి ఉంటుంది ఇది రుచి అని చెప్పలేము ఏది రుచో మనకి ఏది రుచో దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఒక అందం అనేటువంటిది ఆబ్స్ట్రాక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు ఒక సంగీతం ఒకరికి ఇష్టం ఇంకొరికి ఇష్టం లేదు ఇప్పుడు కర్ణాటక పెట్టామనుకోండి పాప్ మ్యూజిక్ ఒళ్ళే వెళ్ళిపోతుంది పాప్ మ్యూజిక్ పెట్టాడు అనుకోండి పాపం లాగా ఉంటుంది మనకు మనం ఎంజాయ్ చేయలేము ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి కాబట్టి ఏది శ్రావ్యం చెప్పలేము వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతో యూ కెనాట్ అండర్స్టాండ్ ద శాస్త్ర బికాస్ ఇట్ ఇస్ ప్రమాణం మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇది ప్రమాణం ఎప్పుడైతే అయిందో ఈ విధమైనటువంటి భావాలతో మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం లేదు గనక గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి కానీ మరొక భావన ఇంకొక అవకాశం లేనే లేదు అన్ని తలుపులు మూతపడిపోతాయి శాస్త్రం దగ్గరకు వస్తే ఎందుకని శాస్త్రం నువ్వేదో ఇంకొక కథలాగా వింటే వేరే విషయం కానీ శాస్త్రాన్ని ప్రమాణము అనేది నువ్వు గ్రహించినప్పుడు ప్రమాణము అంటే జ్ఞానం కలగాలి అలా కలగాలంటే శాస్త్రాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో బోధన విధి బోధించే పద్ధతి అర్థం చేసుకునే పద్ధతి అది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం గనక గురువు లేకుండా తెలిసేటువంటి అవకాశం లేనే లేదు ఓకే సరేనండి ఉన్నట్టు చెప్పాడు సినిదా నేకంలోది ఆత్మవా అరే ద్రష్టవ్యోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య ఎందుకంటే తమ్ ఔపనిషదం పురుషం పుచ్చామి ఔపనిషదం పురుషం పుచ్చామి అయ్యా నేను అడుగుతున్నాను తమ్ తు ఉపనిషదం పురుషం పృచ్ఛామి నేను అడుగుతున్నా ఏమని తెలుసా ఉపనిషత్తు ప్రతిపాదించినటువంటి పురుషుని గురించి అడుగుతున్నాను చూడు తమాషా ఆ క్వశ్చన్ చూడండి ఎంత క్రిటికల్గా ఉంది బృదారణ ఉపనిషత్తు కాబట్టి ఆ ఉపనిషత్తు దేమైతే ప్రతిపాదిస్తూ ఉందో ఆత్మతత్వం దాన్ని తెలుసుకోవాలని నేను అడుగుతున్నా అహం అర్థం అర్థమవుతుంది కాబట్టి ఉపనిషత్తు ఏదైతే ప్రతిపాదిస్తూ ఉందో ఇదే ఆత్మతత్వం కానీ ఇంకొక విధంగా తెలిసేందుకు అవకాశం లేదు కనుక ఔం ఔపనిషదం అంటే ఉపనిషత్ ప్రతిపాదితం ఔపనిషదం పురుషం పృచ్ఛామి ఓకే ఇప్పుడు యాగ్నివల్కుడు మైత్రేయకి చెప్తాడు మైత్రేయ ఆత్మవా అరే ద్రష్టవ్య శోతవ్య కనెక్షన్ మనకు పురుగవలికి మంతవ్య నిధి ధ్యాసివ్య హే మైత్రి ఆత్మని తెలుసుకోవాలి ఆత్మని తెలియనంత వరకు ఈ ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది తరతి శోకం ఆత్మవిత్ చాందోగ్యం కాబట్టి ఆత్మవిదుడు శోకాన్ని దాటుతూ ఉన్నాడు తరతి శోకం ఆత్మవిత్ ఇది శృతే కాబట్టి ఎవడైతే దుఃఖాన్ని దాటిపోవాలనుకుంటూ ఉన్నాడో అటువంటి వాడు ఆత్మవిదుడు బ్రహ్మవిదుడు బ్రహ్మవిత్ ఆపునోతి పరం ఆత్మవిత్ పరం ఆపునోతి కనుక ఆత్మవితుడు ఆత్మను పొందిన వాడు అవుతున్నాడు బ్రహ్మవిదుడు బ్రహ్మను పొందిన వాడు అవుతున్నాడు ఎందుకని బ్రహ్మే ఆత్మ ఆత్మే బ్రహ్మ తత్సమసి దాంట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు కాబట్టి ఆత్మవారే ద్రష్టవ్యహ శోకాన్ని దాటాలనుకుంటున్నావు కనుక ఆత్మని నువ్వు దర్శించాలి మైత్రి భార్యగా చెప్తున్నాడు ఏం చేయాలి ఎట్లా దర్శించాలి హావ్ పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కనుక శ్రోతవ్య పఠతవ్యమ్మా నేను చదువుకుంటాను లేండి స్వామి మీరు రాసేయండి నేను చదువుకుంటా ఎందుకంటే నువ్వు మేల్కొని రాయి నేను నిద్రపోతు చదువుతా అదంతా కుదరదమ్మా నువ్వు చూచావా తవ్య ప్రత్యయం శ్రోతవ్య ఆత్మవా అరే ద్రష్టవ్య ఆత్మను దర్శించాలి అది స్టేట్మెంట్ ఎట్లా హౌ శ్రోతవ్య గురువు దగ్గర శ్రవణం కృత్వ ఒక శ్రవణం చేయాలి ఇంకొక మార్గం లేనే లేదు గురువు దగ్గర కూర్చొని వినడమే మార్గము ఇది బ్రహ్మ విచారం ఆత్మ విచారం అది జరిగింది బ్రహ్మానందవల్లిలో సరేనా బ్రహ్మానందవల్లిలో ఇంతవరకు జరిగింది అది ఇప్పుడు ఇదాని మననం కనెక్షన్ అది కనుక శ్రోతవ్య మంతవ్య నిధుధ్యాసితవ్య ఈ మూడు ఎందుకని ఆత్మ సాక్షాత్కారం ఆత్మ జ్ఞానం పొందాలనుకునేటువంటి వాడు ఈ మూడింటి ద్వారా పొందుతూ ఉన్నాడు ఏమిటది శ్రవణ మనన నిధుధ్యాస బాగా అర్థం చేసుకోండి ఏంటి శ్రవణం ఏంటి గురుముఖత ఆత్మవిచారం చేయడం బ్రహ్మ విచారం చేయడం ఏదైతే ఉందో అది శ్రవణం ఎలాగూ శాస్త్రం ద్వారా గురువు శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఇస్తున్నాడు శాస్త్రం ప్రమాణంగా ఉంది ప్రమాణ విచారం జరుగుతూ ఉంది అక్కడ ప్రమాణ విచారం జరుగుతుంది కాబట్టి గురువు శిష్యులు ఇద్దరు కలిసి అక్కడ అందుకనే సహనావుతో సహనోభునక్తి ఎందుకని ఎందుకే ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు అధ్యయనం జరుగుతూ ఉంది ఇది బ్రహ్మ విచారం ఆ తరువాత బ్రహ్మ విచారం జరిగిన తరువాత మననం ఇది తపస్సు మననం అనేది తపస్సు లాంటిది శ్రవణం విచారం మననం తపస్సు బాగా అర్థం చేసి కాన్షియస్గా వాడుతున్నాను నా పదం తపహ తపోతప్యత వస్తుంది ఇప్పుడు అందుకని తపస్ అది తపస్ తపస్సు అంటే అనేది మళ్ళీ చూస్తాం ఇప్పుడు కనుక మననము తపస్సు ఎప్పుడైతే శ్రవణము మననము జరిగిందో ఆ తరువాత నిధిధ్యాస అంటే దృఢ జ్ఞానం దృఢమైనటువంటి జ్ఞానం స్థిరమైనటువంటి జ్ఞానం ఇది అపరోక్షానుభూతి ఆత్మానుభూతి దృఢమైనటువంటి పటిష్టమైనటువంటి జ్ఞానం అంటే మననం యొక్క ఫలం ఇది అర్థమవుతుంది నిధిధ్యాస సౌష్ఠవం ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఆ మననం జరిగిన తర్వాత వస్తూ ఉంది అంటే మననంలో ఏం జరుగుతోంది స్వామీజీ ఏం జరుగుతుంది చెప్పండి మనను సందేహ నివృత్తి ఏ విషయంలో ప్రమేయగత సంశయం ప్రమాణగత సంశయం రెండు కూడా ప్రమాణ విషయంలో శాస్త్ర విషయంలో సంశయం ఉండకూడదు ఏదైతే పొందాలనుకుంటున్నామో ఆత్మ దాని విషయంలో కూడా సంశయం ఉండకూడదు కాబట్టి ప్రమాణ శంక ప్రమేయ శంక రెండు లేకుండా పోవాలి ఇప్పుడు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత కూడాను ఎందుకు అసలు శాస్త్రం చెప్పండి ప్రమాణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది నిర్ణయం చేయడం కోసం మరి శాస్త్రం అంతా చదివి నేను వేరు బ్రహ్మం వేరు అనుకుంటుంటే ఇంక దీనికి ఏం చేయాలి ద్వైతం అనే కంక్లూషన్కి వస్తే ఏం చేయాలి కాబట్టి ఎక్కడో ప్రమాణగత శంక ఉంది ఇంకా పోలేదని అర్థం అందువల్ల ఈ సందేహ నివృత్తి ఏదైతే ఉందో సంశయ నివృత్తి ఏదైతే ఉందో ఇది మననంలో పూర్ణంగా తుడిచిపెట్టుకుపోవాలి ఎప్పుడైతే సంశయం లేకుండా పోతుందో శ్రవణమేమో అక్కడ జరిగింది శ్రవణం చేసిన దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి కాదు మనను శంక ఉండే అవకాశం లేదు ఏది ప్రమేయ విషయంలో కానీ ప్రమాణ విషయంలో కానీ ఈ శంక లేకుండా పోవాలి అని అంటే మళ్ళీ చక్కగా మననం జరగాలి ఇలా మననం జరిగిన తర్వాత స్థిరపడిపోతుంది ఇది ఆత్మానుభూతి దృఢమైనటువంటి జ్ఞానం ఇది నిధిధ్యాస ఇది నిధ్యాస కాబట్టి శ్రవణములో శ్రోతవ్య మంతవ్య అన్నప్పుడు శ్రవణంలో ఏం జరుగుతుంది కేవలం ఉపదేశం కాబట్టి శ్రవణం ఉపదేశాత్మకం మననం దగ్గరకు వచ్చేటప్పటికి అనుభవాత్మకం ఇక్కడ అనుభవాత్మకం ఎందువల్ల నీ అనుభవంలో దృఢపడిపోతూ ఉంది అది ఓకే అందువల్ల బ్రహ్మవిద్ ఆత్మనోతి పరం అంటూ ప్రారంభమైనటువంటి ఆనందవల్లి వెళ్ళి తదే శాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది బ్రహ్మ లక్షణం బ్రహ్మముని తెలుసుకునేవాడు బ్రహ్మం అవుతున్నాడు అంటే బ్రహ్మ లక్షణము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇంతవరకు తెలిసింది ఇది ఇది బ్రహ్మ లక్షణం అయితే ఆ తరువాత ఈ జగత్తేంటి ఆకాశాది కార్యం ఉత్పన్నం దాని నుండే ఇది వచ్చింది అంటే ఒక్కసారి మననం చేసుకోండి ఆనందవల్లి ఏంటి అనేది కాబట్టి ఆకాశాది కార్యం కాబట్టి ఆకాశం కూడా కార్యమే తత ఆకాశ సందుత దాంట్లో నుంచి సమస్తమైనటువంటివి వచ్చాయి ఈ జగత్తంతా కూడా ఏర్పడింది ఈ జగత్ కార్యరూపంలో ఉంది ఎప్పుడైతే ఇది కార్యరూపంలో ఉందో దీని వెనక కారణం ఉండాలి జగత్ కారణం బ్రహ్మ ఇది కాబట్టి ఆకాశాది కార్యం ఏదైతే ఉందో ఎంతవరకు అన్నమయాంతం ఆకాశాది కార్యం అన్నమయాంతం కాబట్టి ఈ అన్నమయాంతం ఈ అన్నమయ కోశ దేహం ఏదైతే ఉందో ఇంతవరకు సృష్వా తదేవ అనుప్రవిశ్య కాబట్టి దీన్ని సృష్టించి అందులో తాను ప్రవేశించాడు సో అకామయత ప్రజాయేయ ప్లీజ్ బహుశాం ప్రజాయేయ నేను అనేకం కావాలనుకున్నాడు తానే సమస్తమైనటువంటి ఈ జగత్తుగా తయారయ్యాడు అందులో తాను ప్రవేశించాడు ప్రవేశించడం అంటే ఇంటి ఇల్లు కట్టుకొని ఇంట్లో ప్రవేశించినట్టు కాకుండా సముద్రంలో అలలోకి సముద్రం ప్రవేశించినట్టుగా కుండలోకి మట్టి ప్రవేశించినట్టుగా క్లియర్ ఎందుకని తనకన్నా రెండవది అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఎక్కడ ప్రవేశించాడు కార్యే అనుప్రవిశ్య కార్యే అనుప్రవిశ్య కానీ కార్యంలో ఉన్నదంత కారణమే కదా అనుప్రవిశ్య ఏంటి